విశాఖ మాకవరపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. బైక్ చెట్టును ఢీకొనటంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈ ఘోరం జరిగింది. మృతులు 10వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. మోటార్ బైక్పై వెళుతూ చెట్టును బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే ఒకరు చనిపోయారు. మరొకరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో, ఇంకొకరు విశాఖకు తరలిస్తూ ఉండగా కన్నుమూశారు. విశాఖ మాకవరం పాలెంలో ఘోర ప్రమాదం జరిగింది. బైక్ చెట్టును ఢీకొనటంతో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మాకవరపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర ఈ ఘోరం జరిగింది. మృతులు 10వ తరగతి విద్యార్థులుగా గుర్తించారు. మోటార్ బైక్పై వెళుతూ చెట్టును బలంగా ఢీకొట్టడంతో స్పాట్లోనే ఒకరు చనిపోయారు. మరొకరు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో, ఇంకొకరు విశాఖకు తరలిస్తూ ఉండగా కన్నుమూశారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు చెప్పండి, మృతుల వివరాలు ఏమైనా తెలిసాయా? ఎట్లా జరిగింది ఘటన? వీరంతా కూడా 10వ తరగతి చదువుతున్నారు. మాకవరపాలెం ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు అయితే వీరంతా కూడా ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళి ఆ తర్వాత బైక్ పై నిన్న అర్ధరాత్రి 12 గంటల తర్వాత మరో స్నేహితుని ఇంటికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా అతివేగంగా వాహనం నడుపుతూ ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొనడం జరిగింది. దీంతో అక్కడికక్కడే తీవ్రంగా గాయపడ్డారు. అయితే అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తించి అందులో వారిద్దరు అక్కడికక్కడ ఒక వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు విద్యార్థుల్ని నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉన్న అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంటే మరొకరిని కూడా విశాఖపట్నం తరలించే ప్రయత్నం చేశారు. అయితే మొత్తానికి కొన్ని గంటల వ్యవధిలోనే ముగ్గురు కూడా మృత్యువాత పడిన పరిస్థితి ఉంది. దీంతో ఈ రోజు చూసుకుంటే నర్సీపట్నం ఏదైతే నర్సీపట్నం సమీపంలో ఉన్న మాకవరపాలెంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. పోలీసుల ప్రాథమిక సమాచారం బట్టి అతివేగంగా వాహనం నడపడం, అలాగే వాహనం నడిపే అంశంపై సరైన అవగాహన లేకపోవడంతో ఈ రాత్రి వేళ చీకటి కారణంగా చెట్టును ఢీకొని మృత్యువాత పడినట్టు గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు.